ఫస్ట్ బ్రష్ చేయిస్తున్నాము, నెక్స్ట్ ఇయర్ క్లీన్ చేస్తున్నాము. డిప్సీ నిద్ర వస్తుందా? ఇప్పుడు నేను రబ్ చేయకుండా ఇలా పెడతాను చూడండి. ఫస్ట్ బ్రష్ చేయిస్తున్నాము, నెక్స్ట్ ఇయర్ క్లీన్ చేస్తున్నాము. ఫస్ట్ దీంతో ఒకసారి వాష్ చేసిన తర్వాత ఈ షాంపూ వేసి చేస్తాము స్నానం. స్నానం కొంచెం వాటర్ వేసేసి ఇప్పుడు ఫస్ట్ షాంపూ. ఇది డాక్టర్ సజెస్ట్ చేశాడనమాట ఈ షాంపూ. ఇప్పుడు ఇది సెకండ్ షాంపూ. స్నానం చేయించాలి, ఇలా స్నానం చేయిస్తేనే అవి ఫ్రెష్గా ఉంటాయి, అలాగే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. షాంపూ మొత్తం పోయే వరకు ఇలా వాటర్ పోసి బాగా క్లీన్ చేయాలి. కద్దలకుండా చేయించుకుంటుంది గుడ్గా ఇదైతే. కొంచెం ఎండ్ ఉన్నప్పుడే 10 ఆ టైంలో చేయించామంటే మంచిగా ఆరిపోతుంది తొందరగా, వాటికి కూడా హాయిగా ఉంటుంది. కాళ్ళు దాని కాళ్ళు కింద అంతా కూడా నీట్గా తుడిస్తే తర్వాత మనం కిందకి దించినప్పుడు మురికి అదంతా అవ్వకుండా ఉంటుంది. నిద్ర వస్తుంది, ముందు నన్ను ఇంట్లోకి తీసుకెళ్తే నిద్ర పోతా ఉంటుంది. అది డిప్సి నిద్ర వస్తుందా? స్నానం చేయించంగానే ముంచుకొస్తుంది.
కొంచెం కొంచెం సేపు ఆగితే బాగా ఆరిపోతుంది. అప్పుడు కోమ్ చేస్తే ఏదైనా ఫర్ అంతా పోతుంది అనమాట. ఏం చేస్తున్నావు హేమ చూడు, ఏది చూపి ఆ క్లిప్స్ చెవులకు పెట్టుకుంది. వీళ్ళిద్దరు అయితే ఏదో ఒకటి చేస్తా ఉంటారు. ఏదో సరి స్నానం అయిపోయిన తర్వాత ఈ హెయిర్ అది బాడీ అంతా డ్రై అయిన తర్వాత ఈ కోమ్ తోటి కోమ్ చేయాలి. ఆ డెడ్ హెయిర్ అంతా పోతుంది కోమ్ చేయడం వల్ల. ఇది ఈరోజు స్నానం చేసింది, పెళ్ళి రబ్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను రబ్ చేయకుండా ఇలా పెడతాను చూడండి. మా డిప్సీ ఇలా స్నానం చేసిద్దనమాట. ఈ ఫ్రెష్ ఫ్రెష్ ఉంది అసలు. ఇంక ఇప్పుడు పడుకుంటే ఇంకెప్పటికో లేచిద్ది. ఇలా పెట్ డాగ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.